బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ జుహా జరుపుకునే ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని వారు తెలిపారు. ఈ పండుగను ముస్లిం సోదరులందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి నమ్మకానికి భక్తి భావానికి ప్రతీకలని ప్రణబ్ తన సందేశంలో తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10,000 మందితో భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. काकतीय यूनिवर्सिटी वायदा पड़ने डिग्री सप्लीमेंटरी परीक्षा निर्वहितुन्नारु. यूनिवर्सिटी कंट्रोलर ऑफ एग्जामिनेशन प्रकटनलो तेलिपारु. वायदा पड़ने डिग्री सप्लीमेंटरी परीक्षा पुनः प्रारंभिंचनुन्नट्टु प्रकटनलो तेलिपारु. ताजा आविष्करिंचिन ऐपल आईफोन 6 प्री बुकिंग रेपटि नुंचि भारत में प्रारंभ कानुन्नायी. ई नेल 17 नुंचि ऐपल ऑथराइज्ड स्टोर्लो अंदुबाटुलोकि रानुन्नायी. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. నేడు బక్రీద్ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. రేపటి నుంచి యథావిధిగా మార్కెట్లు కొనసాగనున్నాయి.